నమస్కారం, దరహాసా బ్లాగ్కి స్వాగతం. ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకునే విషయము శివ దీక్ష నియమాలు, అలాగే ఈ దీక్షను ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు ముగించాలి, వాటి యొక్క నియమాలని తెలుసుకుందాం. శివ దీక్షని 41 రోజులు కొనసాగేలా ఆచరిస్తారు. మాఘమాసంలో ఈ దీక్షను ప్రారంభించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పూర్ణాహుతితో ముగిస్తారు. శ్రీరాముడు శ్రీరామలింగేశ్వరుణ్ణి దీక్షగా పూజించాడు. శ్రీకృష్ణుడు ఉపమన్యువు ద్వారా శివ దీక్షను, అర్జునుడు పాశుపత దివ్య దీక్షను స్వీకరించి తమ జన్మలని చరితార్థం చేసుకున్నారని పురాణ ఇతిహాసాల ద్వారా మనకి తెలుస్తుంది. శివదీక్ష పట్టిన వారిలో మొట్టమొదటి భక్తురాలు ఎవరంటే పార్వతీదేవి. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భక్త కన్నప్ప మొదలగు భక్తులు అన్నమాట, భక్త శిరళయాలుడు, అలాగే పర్వతుడు మొదలైన వాళ్ళు శివదీక్షను పాటించినట్లుగా మనకి పౌరాణిక ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. కార్తికేయుడు అంటే శివుని యొక్క కుమారుడు కూడా శివదీక్షను పూని దేవతా సైన్యాలకు అధిపతి అయినాడు. ఇంతటి దివ్య మహిమ కలిగినటువంటి శివదీక్ష ఎంతో ప్రాచీనమైనదన్నమాట. ఇక నియమాలు ఏమిటంటే, శివదీక్షను స్వీకరించిన వారు స్వయంగా శివభావన కలిగి నిరాడంబరులై చందన వర్ణం అంటే గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రాలను ధరించాలి. సూర్యోదయ, మధ్యాహ్నం, అలాగే సాయంకాల సమయంలో పూజని ఆచరించాలంటే ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంకాలం పూట, అంటే మూడు సమయాల్లోనూ పూజను ఆచరించాలి. వీలైనంతగా మౌనాన్ని పాటించాలన్నమాట. అలాగే సూర్యోదయం అంటే ఉదయాన్నే, సూర్యాస్తమయం సాయంత్రం వేళ అంటే చన్నీటి స్నానాన్ని ఆచరించాలి. అష్టోత్తర శతనామాలతో స్వామిని పూజించాలన్నమాట. ఒకవేళ అది చదవడం కూడా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిల్వాష్టకంతో స్వామిని బిల్వాలతో పూజించాలి. అది కూడా రాని వాళ్ళు పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇక ఆడవాళ్ళలోకి వస్తే 10 స్త్రీలు, ఋతుక్రమం లేనివారు, 60 వయస్సు ఉన్నవారు ఈ దీక్షని ఆచరించవచ్చు. మాట్లాడే ముందు ప్రతి వ్యక్తిని శివ లేదా స్వామి అని సంబోధించాలి. ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలన్నమాట. ఇక నేలపై పడుకోవాలి. ఈ దీక్షలో చేయకూడని పనులు ఏంటంటే, క్షౌరం చేసుకోకూడదు అంటే గడ్డం గీసుకోకూడదు, గోళ్ళని కూడా తీసుకోవడం చేయకూడదు అన్నమాట. ధూమపానం, మద్యపానం చేయరాదు, మాంసము తినరాదు, ఎక్కువగా మాట్లాడకూడదు అన్నమాట. దీక్షాకాలం పూర్తిగా పాదరక్షల్ని తీసేసేయాలి, వేసుకోకూడదు, పగటి నిద్ర పోకూడదు అన్నమాట. ఇక ఎవరితోనూ గొడవకి వెళ్ళకూడదు, కామ క్రోధ వినోద కార్యక్రమాలకి దూరంగా ఉండాలన్నమాట. ఇలాగా ఈ దీక్షని కొనసాగించాలి. ఈ దీక్షని 41 రోజులు కొనసాగించాలి. మాఘమాసంలో దీక్షను ప్రారంభించి మహాశివరాత్రి యొక్క బ్రహ్మోత్సవ పూర్ణాహుతితో ముగించాలి. ఇదేనండి శివ దీక్ష నియమాలు. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నమస్కారం.